संयुक्त किसान मोर्चा सदस्य तीर्मानिंचिन भारत बंद जयप्रदं कोसम कार्मिक वर्गं क्रियाशीलक पात्रनु पोषिंचारनि भारत कार्मिक संघाल सामायिक राष्ट्र कमिटी राष्ट्र श्रामिक वर्गानिकि पिलुपुनिच्चिंदि। ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి కె పోలారి ఈ విషయాన్ని ప్రకటించారు। ఈ రోజు ఏలూరులో జరుగుతున్న ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాలను వారు ప్రకటించారు। సెప్టెంబర్ 27న జరగనున్న భారత్ బంద్, విశాఖ ఉక్కు ఉద్యమం వంటి సమస్యల నేపథ్యంలో సోమ మంగళవారాలలో ఏలూరులో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిందని వారు తెలిపారు। సమస్త ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ ఫాసిస్టు నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తున్న మోడీ షాలో ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు। మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం భారతదేశ రైతాంగం గత 9 నెలలకు సాగిస్తున్న పోరాటానికి అండగా ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు రాజకీయ ప్రాధాన్యత ఉందని వారు తెలిపారు। ఈ రోజు ఏలూరులో జరిగిన సమావేశం దీని చర్చించింది। ఇవాల ఒక వైపున కార్మిక వర్గం మీద మరోవైపు రైతాంగం మీద దాడి చేస్తున్న సమయంలో ఈ లేబర్ కోళ్ళకి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నిటికీ కూడా డిమాండ్ జోడించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అభిప్రాయపడింది। అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా ఐఎఫ్టీతో పాటు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఎంఎస్ పిఓడబ్ల్యూ పిడిఎస్ అరుణోదయ రాష్ట్ర కమిటీలు రేపు అక్టోబర్ 29వ తారీఖు నాడు విశాఖపట్నంలో బహిరంగ సభ ర్యాలీ నిర్వహించాలని భావించింది। దానికి పర్యావరణవేత్త మేధో పట్కర్ గారు ఐఎఫ్టీ ఆల్ ఇండియా అధ్యక్షురాలు అపర్ణ గారు కూడా హాజరవుతున్నారు। ఈ సభని జయప్రదం చేయడానికి కూడా రాష్ట్ర కార్మిక వర్గం ముందుకు రావాలని చెప్పి అభిప్రాయపడుతున్నాం। ఐఎఫ్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర పాలకులు దేశాన్ని రక్షించకుండా ప్రజల ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు, మొత్తం ప్రభుత్వం ప్రవేశం చేస్తూ ఉన్నారు, కార్మికుల్ని యజమానులకి పారిశ్రామికల బాధితులు చేస్తూ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు। ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పి మా జాతీయ పిలిపించింది। అందులో భాగంగా ఈ నెల 16న రాజమండ్రిలో భారీ స్థాయిలో రాష్ట్ర సదస్సు నిర్వహించబోతా ఉన్నాం। రాజమండ్రిలో ఈ సదస్సు జయప్రదం చేయాలని చెప్పి మొత్తం కార్మిక వర్గం విజ్ఞప్తి చేస్తాను। అదే రకంగా ఈ రాష్ట్రంలో జూట్ రంగం ప్రత్యేకించి ఏదైతే ఉందో వేలాది మంది సుమారుగా 35 మంది కార్మికులు ఈ జూట్ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు। అలాంటి కార్మిక వర్గాన్ని యజమానులు దోచుకుంటూ ఉన్నాయి, మన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి, మిల్లులు మూసివేస్తూ ఉన్నారు, అగ్రిమెంట్ చేయట్లేదు। ఈ పరిస్థితుల్లో ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేబర్ అధికారులు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు, యజమాని పక్షాన్ని కుంభకాస్తూ ఉన్నారు। ఈ విధానానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర జూట్ కార్పొరేటర్ ఐక్యం చేసి ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తాం। అట్లాంటి ఉద్యమంలో జూట్ కార్పొరేటర్ సహాయ పాల్గొవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం। నా దగ్గరికి పోదారి ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ విధానాలుగా 30 సంవత్సరాల కాలంగా అమలు చేసిన సందర్భంలో ఇలా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం అనేది తీవ్రంగా